నిన్న బంగారు బోనం మీరందరూ చూసినారు. చరిత్రలో సువర్ణ అక్షరాలతోని లెక్కించబడే విధంగా బంగారు బోనం తీసుకొని రావడం జరిగింది మన ఎంపీ కవిత గారు. అదేవిధంగా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీల వాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ అందరికీ దర్శనం చేసి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. కానీ క్యూ లైన్లో ఉన్నటువంటి ప్రజలు భక్తులు విఐపీలు చాలామంది వచ్చారు కాబట్టి మాకు బాగా ఇబ్బంది అయింది అన్నటువంటిది కూడా చెప్తా ఉన్నారు. మనకు అందరూ కావాలి, వాళ్ళు కూడా అమ్మవారి భక్తులే కాబట్టి ఏ పార్టీల వాళ్ళు అయినప్పటికీ. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు కాబట్టి అటువంటి సందర్భాలలో కొంత ఇబ్బందులు జరుగుతాయి. అంటే పోలీస్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ కానివ్వండి. దాంట్లో మన నిన్న ప్రెస్ విలేకరి కూడా మిత్రుడు ఆ తోపులాటలో కూడా కింద పడ్డటువంటిది. కాబట్టి దయచేసి నేను ప్రజలకు, మీడియా మిత్రులకు, భక్తులకు అందరికీ కోరేది ఒకటే, మనకున్న ఈ స్థలం లోపలనే లక్షలాది మందిని చూడాలి. పోలీస్ యంత్రాంగం వాళ్ళ డ్యూటీ చేయకపోతే వదిలిపెడితే ఏ పరిస్థితులు ఉంటాయో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీ కానివ్వండి, మెట్రో, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ఎండోన్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా డిపార్ట్మెంట్ల సహకారం ఉంది. అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా గడిచిన 15-20 రోజుల నుంచి ఇక్కడనే పనిచేస్తుంది. ఇప్పుడు చూడు, నిన్న రాత్రి మీరు మధ్యరాత్రి 4 గంటలైంది అనుకుంటా, మిత్రులు రాత్రి నాకు కూడా కలిసేది. పొద్దున్న లేస్తే మళ్ళీ అంతా క్లీనింగ్ చేసి మళ్ళీ ఈరోజు కూడా రంగం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత పలారం బండ్ల ఊరేగింపులు ఉంటాయి. ఇక్కడ అంబారి ఊరేగింపు ఇప్పుడు బయలుదేరుతుంది కాబట్టి చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా జాతర చాలా బ్రహ్మాండమైనటువంటి జాతర. ఇప్పటికే కొన్ని వేలాది మంది, నిన్నైతే కొన్ని లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రుల సహకారంతో ఈరోజు విశ్వవ్యాప్తంగా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మరి ప్రింట్ మీడియా ద్వారా మన యొక్క జాతర గొప్పతనం, మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మీరు మీ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. కాబట్టి మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీకు కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతానికి భిన్నంగా ఈరోజు ఈ సంవత్సరం ఏర్పాట్లు చేసినాం. ఇంతకుముందు లాస్ట్ టైం మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ టైంకు విపరీతం ఎండొస్తుండే, ఆ షెడ్ అయిపోయడం జరిగింది పర్మనెంట్గా. ఈ టైల్స్ కూడా లాస్ట్ టైం ఇక్కడ వేసినా అక్కడ కూడా అంతా పెంచుకోవడం జరిగింది. అంటే మన పవిత్రమైనటువంటి దేవాలయానికి ఆ ఈ యొక్క పరిసర ప్రాంతాలు వస్తేనే ఆ దేవాలయానికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ఉండి ప్రజలందరూ సంతోషంగా ఉండి దర్శనం బ్రహ్మాండంగా చేసుకొని మరి వెళ్ళే విధంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మవారు దయవలన మరి లాస్ట్ నిన్నటి రోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి ఈరోజు మధ్యరాత్రి అంటే రేపు అర్లీ అవర్స్ వరకు ఈ యొక్క జాతర కొనసాగుతుంది కాబట్టి నేను మీకు కూడా రంగం అయిపోగానే దయచేసి వెళ్ళిపోకండి, అంత అయిపోయిందని. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం తర్వాత వీధి వీధి నుండి, బస్తి బస్తి నుండి మరి పలారం బండ్ల ఊరేగింపులు జరుగుతాయి. మరి ఇక్కడ కూడా స్వచ్ఛంద సంస్థలు, నీకు దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, బాయ్ స్క్వాడ్, మరి ఈ విధంగా సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా చాలామంది ఈ యొక్క సేవలో వాళ్ళు కూడా నిమగ్నమైంది. ఇక్కడ మనము హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తే రాత్రి నేను చెక్ చేస్తే 300 మంది వరకు అక్కడ అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మన యొక్క జాతర గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి మరి ప్రజలకు, భక్తులకు, అందరికీ అమ్మవారు చల్లని దయ ఉండాలి. మరి ప్రత్యేకించి రైతులకు కూడా అమ్మవారి దయ వలన వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలతోని, పిల్లా పాపలతోని అందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దైవ భక్తుడు కాబట్టి మరి వారి యొక్క సౌజన్యంతో మన జాతరలన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి.
డబ్బులకు ఎక్కడ పొదువ లేకుండా పండుగకి ఎంత ఖర్చు పెట్టాలా అంత ఖర్చు పెట్టాలా అని చూడకుండా ఎంత ఖర్చు అయినా పర్వాలే వెనక్కి తగ్గకుండా కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్తున్నాం.